ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. యేసుక్రీస్తు శిష్యులు సమస్తము విడిచిపెట్టి యేసుని కొరకు వెంబడించారు. ఎందుకలా చేశారు, ఎవరు వారు అనే విషయాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు శిష్యులు అంటేనే 12 మందని మనందరికీ జ్ఞాపకం వస్తది. 12 మందిని మాత్రమే యేసు ఎందుకు ఎన్నుకున్నాడు? అంతకంటే ఎక్కువ లేక అంతకంటే తక్కువ మందిని ఎందుకు ఎన్నుకోలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటాది. పాత నిబంధనలో 12 అనే సంఖ్య అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం మనకు విదితమే, తెలిసే ఉంటుంది. యేసు జీవించున్న రోజుల్లో ఎందరో యేసుని సేవించాలని వచ్చారు. యేసు పాదాల దగ్గర శిష్యత్వం వహించాలని వచ్చారు. బహుశా జన సమూహాలుగా వచ్చి యేసు మేము నీ శిష్యులుగా ఉంటామని అభ్యర్థించి ఉండవచ్చు. కాని ఆయనకు కావలసింది గుంపు కాదు, వినయ విధేయతలతో పనిచేసే మనస్సు గలవారు. వారే ఈ 12 మంది. సర్వసాధారణంగా శిష్యుడు గురువును ఎన్నుకుంటాడు. ఇది లోక పద్ధతి. గురువే శిష్యుల్ని ఎన్నుకోవడం అనేది యేసుక్రీస్తు పద్ధతి. వీరు సమస్త జనులకు శిష్యులుగా చేయుడి అని శిష్యులను యేసు ఎంపిక చేసుకున్న ఉద్దేశం బైబిల్లో స్పష్టంగా కనబడుతూ ఉంటాది. మార్కు సువార్త 3:13 ప్రకారం వారు తనతో కూడా ఉండుటకు, దెయ్యమును వెలగొట్టుటకు, అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు శిష్యులుగా ఆయన ఆ శిష్యులను నియమించాడు. మరి వారు పండితులా, పామరులా అని నిషిద దృష్టితో పరిశీలించలేదు. వారికున్న ఎబిలిటీస్, వారికున్న యోగ్యత, వారికున్న టాలెంట్స్ ఆయన చూడలేదు. వారి రక్షణ అనుభవం కొరకు ఆయన చూశాడు. వారు యేసును వెంబడించక పూర్వం పని కలిగి ఉన్నారు. పేతురు, యోహాను, ఆంద్రేయ వీరు విద్యలేని వారే కాని పనిలేని సోమరులు కాదు. వీరు జాలర్లుగా పనిచేస్తూ ఉండగా ఆయన వారిని పిలిచాడు. పనిలేని సోమరులను ఆయన ఎన్నిక చేసుకోలేదు. సోమరి శోధకుడిగా ఉంటాడని యేసుక్రీస్తుకు తెలుసు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు పిలిచిన కొందరు భక్తుల జీవితాలను మనం గమనిస్తే ఆయన పిలిచిన పితరులు, పెద్దలు, ప్రవక్తలు, న్యాయాధిపతులు పనులు చేస్తూ ఉండగా ఆయన వారిని పిలిచాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి గోలుగిల్లుకునే వారిని ఆయన పిలవలేదు. మరో మాటలో చెప్పాలంటే సోమరులు దేవుని పనికి పనికిరారు. ప్రియమైన శ్రోతలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సమస్తము వదిలిపెట్టి దేవుని కొరకు మనము నిలవబడితే దేవుడు మనల్ని పిలవాలని ఆశపడుతున్నాడు. ఆయన శిష్యులు వారు తమ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు. మత్తయి సువార్త 4:22 శిష్యులు జారులు కనుక వారు వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించారు. వలలు వారి వృత్తికి మూలాధారం. వల లేకుండా చేపలు పట్టలేరు. వారు విస్తారమైన చేపలు పట్టినప్పుడు వల నిండిపోయింది. వల లేకుంటే చేపలు లేవు, చేపలు లేకుంటే జీవనాధారం లేదు. వారి భక్తికి వలలు ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నాయి. అయితే అవన్నీ వదిలిపెట్టి యేసయ్య కొరకు వారు ముందుకు వచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు చేసే పనిని జీతగాండ్లకు అప్పగించి మరీ ప్రభువును వెంబడించారు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు తండ్రిని ప్రేమించిన వారు పరలోక తండ్రిని మరీ ఎక్కువగా ప్రేమించారని విధి అర్థమవుతుంది. ప్రియమైన శ్రోతలారా, ప్రభువు నిన్ను పిలిస్తే వెంటనే వెంబడిస్తావా, లేక రేపు ఎల్లుండు అని వాయిదా మనస్తత్వం కలిగి ఉంటావా? దర్శనాన్ని గుర్తిద్దాం, దేవుడి సేవకై వద్దాం, దేవుణ్ణి సమస్తము వదిలిపెట్టి యేసుప్రభువుని వెంబడిద్దాం. వారు తమ దోనులు విడిచి యేసును వెంబడించారు ఆయన శిష్యులు. 3వదిగా వారు తమ తండ్రిని విడిచి యేసును వెంబడించారు. చివరిగా వారు సమస్తము విడిచి యేసును వెంబడించారు. పాత నిబంధన గ్రంథంలో ఎలీషాను, ఏలియా ప్రవక్తలు పిలిచినప్పుడు ఆయన 12 అరకల వ్యవసాయం చేస్తున్నాడు. ఏలియా పిలుపొందుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ప్రియమైన శ్రోతలారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. సువార్త పరిచర్యకు మీరు వస్తున్నారా? మీరేరు బాగా చదువుకున్నారని, మీరు బాగా ధనం ఉందని, మీరు బాగా అన్ని సౌకర్యాలు మీకున్నాయని దేవుడు మిమ్మల్ని పిలచలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన రాజ్య స్థాపనలో
నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవరు వెళ్తారని దేవుడు అడుగుతున్నాడు. వెళ్తున్న వారికి సహకరించమని దేవుడు చెబుతున్నాడు. అట్టి రీతిలో సమస్తము దేవుని వరకు సమర్పిద్దాం, సమస్తము దేవునిదై గుర్తిద్దాం, సమస్తము దేవునికై ఖర్చు పెడదాం. యేసు సువార్త పరిచర్యలో, యేసు ప్రభు యొక్క రాజ్య స్థాపనలో నా వంతుగా మన వంతుగా సహకరిద్దాం. అటు రీతిలో దేవుడు నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. సమస్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.